ఇక తులసి ఫోన్ చేస్తుంది అనసూయ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా తులసి నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాం అని అంటుంది ఇంకా లేవలేదేమోనని ఫోన్ చేయలేదు అత్తయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది అని తులసి అంటుంది వెంటనే అనసూయ బా బా అనసూయ బాగున్నానమ్మా చాలా ఆరోగ్యంగా ఉన్నాను కాస్త నీరసంగా ఉంది అంతే అని అంటుంది ఇక వెంటనే పక్కనే ఉన్న అనసూయ వల్ల ఆయన మీ అత్తయ్య అలా నీరసంగా ఉంటేనే మాకు మంచిదమ్మా అని చెప్పి అంటాడు ఇక అందరూ కూడా నవ్వుతూ ఉంటారు వెంటనే లాస్యా మనసులో ఇలా అనుకుంటుంది నిన్నేగా నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు ఇంతలోనే ఈ సరసాలు ఏంటో అని చెప్పి అనుకుంటూ కులుకుంటూ ఉంటుంది మనసులో ఇక వెంటనే అవునా అత్తయ్య పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి తులసి అడుగుతుంది మా చుట్టూ చేరి కబుర్లు చెప్తున్నారమ్మా నందు కూడా మా పక్కనే ఉన్నాడు అని చెప్పి అంటాడు అనసూయ వాళ్ళ ఆయన ఇక వెంటనే దివ్య ఉండి మామ్ సరదాగా మేము ఇంట్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం నానమ్మకి ఏ గిటప్ అయితే బాగుంటుంది అని అడుగుతుంది ఏమి అనుకోనంటే నేను చెప్తాను దివ్య అని వాళ్ళ తాతయ్య అంటాడు ఇక వెంటనే నాకు తెలిసిలేండి అండి తాటకి గిటప్ వేయాలంటారు అంతే కదా అని చెప్పి అనసూయ అంటుంది వెంటనే దివ్య ఈ ఆ గెటప్ వద్దులే తాతయ్య ఏదైనా రాక్షస గెటప్ చెప్పు అని అంటుంది వెంటనే తులసితో అనసూయ ఇలా అంటుంది తులసి నీ కూతురికి వెటకారం ఎక్కువైపోయిందమ్మా అని అంటుంది వెంటనే అనసూయతో తులసి ఇలా అంటుంది అదేంటి అత్తయ్య అది మీ పొలిక అని చెప్పుకుంటూ ఉంటారు కదా మీరు అని అంటుంది అవునవునమ్మో మర్చిపోయా నేను బ్రహ్మరాక్షసి అయితే ఇది పిల్ల రాక్షసి అని చెప్పి అనసూయ అంటుంది ఇలా అందరూ నవ్వుకుంటూ తులసితో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఇక వెంటనే అనసూయ తులసి ఒకసారి రాకూడదమ్మా నేను చూడాలని ఉంది అని అడుగుతుంది ఇక ఇంతలోనే లాస్య ఈరోజు చూడాలని ఉంది రేపు ఉండిపోమని అంటుంది నేను మనసులో అనుకుంటుంది ఇక వెంటనే తులసి నాకు చాలా పనులున్నాయి అత్తయ్య నాకు ఆఫీసులో చాలా పనులున్నాయి ఉండడా మరి రేపు వస్తానులే అత్తయ్య అని అంటుంది ఇక వెంటనే సరే అని చెప్పి అందరూ కూడా బాయ్ తులసి అని చెప్పి అంటూ ఉంటారు ఇక్కడ అభి కూడా బాయ్ అని చెప్పడు వెంటనే అభి లేడా అని తులసి అడగగానే బాయ్ అంటాడు నీ గొంతు వినకపోతే నాకు ఏదోలా ఉంటుందిరా అభి అని చెప్పి అంటుంది ఇక బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇక ఫోన్ పెట్టేసిన తులసి నేను నా ఫ్యామిలీకి దూరమైన వాళ్ళందరూ ఒకే చోట ఉన్నారు ఆప్యాయంగా కలిసిమెలిసి ఉన్నారు గొడవలన్నీ సర్ధమయ్యి ప్రశాంతంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఒక్క లాస్య తప్ప ఆ ఇంట్లో వేరే ప్రాబ్లం ఏమీ లేదు దాంతో ప్రాబ్లం లేకుండా మనం ఏదో ఒకటి చేయాలి వాళ్ళ ఆయన చూసుకుంటారని మాటిచ్చారు కదా ఇక దిగులు పడాల్సిన పనేం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో వీళ్ళందరూ నవ్వుకుంటుంటే సరే మీరందరూ మాట్లాడుకుంటూ ఉండండి నేను అంకిత వంట పని అని చెప్పి శృతి అంటుంది వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక లాస్యాగర్ నుంచి వీళ్ళందరినీ చూసి కోపంగా వెళ్ళిపోతుంది